ఫ్రెండ్స్, మీరు ప్రీవ్యూలో వీడియో చూసినట్టుగా ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. చాలా సింపుల్గా ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు మనం క్యాప్కట్ టెంప్లెట్ని యూజ్ చేసి. సో మీరు ఫస్ట్గా ఏం చేసుకోవాలంటే, మీరు ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ సెక్యూర్ విపిఎన్ అనే ఈ విపిఎన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ దీన్ని ఓపెన్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకోండి. సో మీరు ఎలాంటి విపిఎన్ యాప్ అయినా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అన్నిటికీ ఇది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్కట్ యాప్. క్యాప్కట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో మీ క్యాప్కట్ యాప్ మీ మొబైల్లో లేకపోతే దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే అబౌట్లో కూడా మన ఛానల్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ది. నెక్స్ట్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటాను. సర్చ్ బార్లో సింపుల్గా ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్, ఓకే. అండ్ ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది మనకు. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటారు సార్ ఇక్కడ. సో మనకు ట్రెండింగ్లోనే ఈ టెంప్లెట్ అనేది కనిపిస్తుంది మనకు ఇక్కడ. ఇక్కడ బీట్ 5x5 ANH క్యాప్కట్ టెంప్లెట్ అని. ఒకవేళ ఈ టెంప్లెట్ ఇక్కడ మీకు కనిపించకపోతే ఇక్కడ మనకు సర్చ్ బార్ ఉంటుంది. ఈ సర్చ్ బార్లో ఇక్కడ సింపుల్గా మీరు ఈ విధంగా బీట్ 5x5 అని జస్ట్ సర్చ్ చేస్తే మీకు ఈ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసేయాలి మీరు సింపుల్గా. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి సింపుల్ అనమాట. సో మీకు నచ్చిన ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఒక ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని క్లిప్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని క్లిప్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫొటోస్ని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రీవ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని ఫొటోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒక 10 ఫొటోస్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనుకుంటాను, మీరు 10 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ సేమ్ ఫొటోస్ని మల్టిపుల్ టైం యూజ్ చేసుకున్నాం, ఏం పర్వాలేదు. ఇక్కడ లోడింగ్ ఎఫెక్ట్స్ అవుతుంది, జస్ట్ ఇది టైం తీసుకుంటుంది, అంతవరకు ఇక్కడ మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి మనం గ్యాలరీలోకి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ 720p సెలెక్ట్ చేసుకుంటాను, మీరు 1080p సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్గా నేను ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అనేది సేవ్ అయిపోయింది. ఇక్కడ నేను ఒక స్టెప్ బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, సేవ్ చేసుకున్న వీడియో, ఆ వీడియోని యాడ్ చేసుకుంటాను. సో ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలో మనకు ఆడియో అనేది బ్యాక్గ్రౌండ్లో టెంప్లెట్లో ఉండే ఆడియో అనేది వచ్చింది. సో ఇప్పుడు ఆ ఆడియోని మనం మ్యూట్ చేసేసి మనకు నచ్చిన సాంగ్ని దానికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్గా నేను ఈ వీడియోని యాడ్ చేసుకోవాలి ఏంటంటే, ఓకే, ఈ విధంగా నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ మ్యూట్ మీద క్లిక్ చేసుకుంటాను. మ్యూట్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని, ఈ వీడియోలో ఉండే ఆడియోని మ్యూట్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు వీడియో వచ్చేసింది, దీనికి బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నేను ప్రీవ్యూ వీడియోలో యూజ్ చేసిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈజీగా యాడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి ఆ ఆడియోని. సో ఇక్కడ నేను ఆడియోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ ఆడియోని ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఆడియోని యాడ్ చేసుకోవడం అయిపోయింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.